స్క్రీన్ కనిపిస్తుందా? సార్ ఓకే కనిపిస్తుంది. సార్, ఇది సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్లో మన సబ్సిక్వెంట్ అడ్జస్ట్మెంట్స్, తర్వాత బై ప్రోడక్ట్, ఓకే యాక్చువల్ ప్రోడక్ట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ప్రాసెస్ వచ్చి స్టాక్ ట్రాన్స్ఫర్, STO ప్రాసెస్. సో ఇది కామన్గా ఇప్పుడు మనం చూసాం కదా, సబ్ కాంట్రాక్టింగ్, కన్యామెంటు, థర్డ్ పార్టీ, డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్కటి, అంటే ఒక్కొక్క కంపెనీలో ఉండొచ్చు, ఒక్కొక్క కంపెనీలో ఉండకపోవచ్చు. ఓకే, కంపెనీస్ కంపెనీకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, సో STO ప్రాసెస్ జనరల్గా ఏం చేస్తారంటే, ప్లాంట్ టు ప్లాంట్ ట్రాన్స్ఫర్ కానీ, ఓకే స్టాక్ మూవ్ చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతక, ఈ ప్లాంట్లో స్టాక్ ఉండొచ్చు, మేబీ అదర్ ప్లాంట్లో స్టాక్ ఉండకపోవచ్చు, మేబీ రిక్వైర్మెంట్ అక్కడ ఉన్నాకో ఇక్కడ నుంచి ఆ స్టాక్ అక్కడ మూవ్ చేస్తారు అనమాట. ఓకే, సో స్టాక్ ఇక్కడ నుంచి ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మూవ్ చేస్తారు. ఓకే, ఒక స్టాక్ నుంచి ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్కి మూవ్ చేస్తారు. సో ప్లాంట్ ఏ అనుకో, ప్లాంట్ ఏ టు ప్లాంట్ బి, ప్లాంట్ ఏ టు ప్లాంట్ బి. ఓకే, సో స్టాక్ కావాలంటే స్టాక్ మూవ్ చేస్తారు. సో దీనిలో ఎట్లా చేయొచ్చు, ఏ ఎలాంటి ప్రాసెస్ని కవర్ చేయొచ్చు, ఎలా ఎన్ని రకాల ప్రాసెస్లు ఉన్నాయి మనం చేయడానికి అనేది చూసుకుంటే, ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయన్నమాట STO ప్రాసెస్లో. ఓకే ఓకే, సో ప్రాసెస్ చూసుకుంటే ప్లాంట్ టు ప్లాంట్ ట్రాన్స్ఫర్లో ఫస్ట్ వచ్చి మనకి ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ అన్నమాట. అంటే ప్లాంట్ టు ప్లాంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే స్టాక్ మనం ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేయొచ్చు. ఓకే, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ విత్ సింగిల్ వన్ స్టెప్ ప్రొసీజర్ చేయొచ్చు. అలాగే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ టూ స్టెప్ ప్రొసీజర్. ఓకే, సో స్టాక్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ టూ స్టెప్ ప్రొసీజర్. ఓకే, దెన్ ఇది కాకుండా స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద టూ కంపెనీ, టూ ప్లాంట్స్. ఓకే, విత్ MM రూట్. MM రూట్ అంటే ఏంటంటే వితౌట్ షిప్పింగ్, అంటే మనకున్న రూట్లో మనం షిప్మెంట్ కానీ ఏమీ యూజ్ చేయకుండా, వితౌట్ షిప్పింగ్ అండ్ వితౌట్ బిల్లింగ్ అన్నమాట. సో ఎనీ బిల్లింగ్ కానీ షిప్మెంట్ డాక్యుమెంట్ కానీ ఏం క్రియేట్ కాదు ఇక్కడ. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్ కానీ షిప్మెంట్ డాక్యుమెంట్ కానీ క్రియేట్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ బిట్వీన్ ద టూ ప్లాంట్స్. ఓకే, బిట్వీన్ టూ ప్లాంట్ విత్ షిప్మెంట్ వస్తుంది. ఓకే, విత్ షిప్మెంట్ వస్తుంది వితౌట్ బిల్లింగ్ అన్నమాట, వితౌట్ బిల్లింగ్. ఓకే, దెన్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ బిట్వీన్ ద టూ ప్లాంట్స్, బిట్వీన్ టూ ప్లాంట్స్ విత్ షిప్మెంట్ అండ్ విత్ బిల్లింగ్, షిప్మెంట్ అండ్ విత్ షిప్పింగ్ అండ్ విత్ బిల్లింగ్. ఓకే, సో ఏంటి ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయి మనకి అంటే, ఓకే సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చూసుకుంటే, ఓకే ఈ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అనేది, ఓకే సో మన కంప్లీట్గా MM రూట్లో జరుగుతుంది. అంటే ఏంటంటే ఆ ప్లాంట్స్ సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు మనం ఎలాంటి డాక్యుమెంట్స్, రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఆ టైపు, రిసీవింగ్ ప్లాంట్లో ఎంత రిక్వైర్మెంట్ ఉంది, సప్లై ప్లాంట్లో ఎంత ఎంత స్టాక్ ఉంది, ఎన్ని కూడా మనకి, ఓకే మనం రిఫరెన్స్ ఏం వద్దు అనుకుంటే యూ కెన్ గో హెడ్ విత్ ద ట్రాన్స్ఫర్ పోస్టింగ్. ఆ పక్కన ఉన్నప్పుడు యూ కెన్ గో హెడ్. అంటే ఏమవుద్ది అంటే, ఓకే మన సప్లై ప్లాంట్ లేదంటే రిసీవింగ్ ప్లాంట్ తోటి డైరెక్ట్గా ఒక ట్రాన్స్ఫర్ పోస్టింగ్ క్రియేట్ చేసి స్టాక్ అక్కడ నుంచి మూవ్ చేస్తాడు. ఓకే, టూ స్టెప్ ప్రొసీజర్, వన్ స్టెప్ ప్రొసీజర్లో ఏమవుతుంది అంటే, వన్ స్టెప్ ప్రొసీజర్లో ఒక సింగిల్ స్క్రీన్లోనే మొత్తం రెండు, అంటే రిసీవింగ్ ప్లాంట్లో స్టాక్ వచ్చేస్తుంది, సప్లై ప్లాంట్లో స్టాక్ పోద్ది, ఒకేసారి రెండు ఒకసారి జరిగిపోద్ది. అంటే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ టూ స్టెప్ ప్రొసీజర్లో ఏమవుతుందంటే, ముందు సప్లై ప్లాంట్ నుంచి స్టాక్ వెళ్ళిపోద్ది, సెకండ్ స్టెప్లో వచ్చి రిసీవింగ్ ప్లాంట్లో స్టాక్ రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, అంటే టూ స్టెప్స్ అన్నమాట. అంటే ఇంట్రాన్సిట్ స్టాక్లో చూపించడానికి ఫస్ట్ స్టార్టింగ్ సప్లై ప్లాంట్ నుంచి వెళ్ళిపోయింది, తర్వాత రిసీవింగ్ ప్లాంట్లో వచ్చిందని చెప్పడానికి టూ స్టెప్ ప్రొసీజర్స్ వాడతారు. ఓకే,
సో ఇది ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్. ఇది జనరల్గా ఏంటంటే పక్కన ఉన్నప్పుడు యూ కెన్ యూటిలైజ్, అంటే నాకు ఎలాంటి రిఫరెన్స్ డాక్యుమెంట్స్ వద్దు, ఎలాంటివి వద్దు అనుకున్నప్పుడు మనం అది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? దెన్ స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద టూ ప్లాన్స్ విత్ ఎంఎం రూట్. ఇక్కడ ఏమవుద్ది అంటే నాకు ఎలాంటి షిప్మెంట్, అవుట్బౌండ్ డెలివరీస్, ఎలాంటి బిల్లింగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ కాకూడదు. ఓకే, జస్ట్ ఎంఎం రూట్లోనే నేను జస్ట్ గూడ్స్ షిఫ్ట్ ఎలా చేస్తున్నాను, గూడ్స్ ఇష్యూ ఎలా చేస్తాను, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎలా చేస్తాను, అట్లాగే నేను జస్ట్ రిఫరెన్స్తో తీసుకుంటాను, మూవ్ చేస్తాను అని చెప్పా. అండ్ కేసెస్లో నేను ఐ కెన్ గో విత్ ద స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద టూ ప్లాన్స్. ఓకే, ఇక్కడికి ఈ దానికి ఈ పైడానికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ స్టాక్ ట్రాన్స్ఫర్కి ఈ ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్కి డిఫరెంట్ ఏంటంటే, ఈ ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్లో చూసుకుంటే ఓకే ఇక్కడ నేను ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ తీసుకోలే, నాకంటే నాకు రిసీవింగ్ ప్లాంట్లో రిక్వైర్మెంట్ ఉందని కూడా తెలియదు, ఆర్ నేను ఏంటంటే రిక్వైర్మెంట్ జస్ట్ ఫోన్ కాల్ అంటే నాకు ఎస్ఏపి సిస్టంలో నాకు ఎక్కడ కూడా నేను డాక్యుమెంటేషన్ లేదు, నాకు ఇంత రిక్వైర్మెంట్ ఉందని చెప్పి జస్ట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. కానీ ఈ స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ ప్లాంట్స్లో ఏమిటంటే విత్ ఎంఎం రూట్లో నాకు ఒక ఆర్డర్ ఉంటుంది, పచ్చి ఆర్డర్, అంటే రిసీవింగ్ ప్లాంట్ వాడు నాకు ఈ స్టాక్ కావాలి అని చెప్పి సప్లై ప్లాంట్ వాడికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్టీ స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ ప్లాంట్స్లో విత్ ఎంఎం రూట్లో మనకి పీఓ ఉంటుంది. ఓకే, ఎస్టీఓ పీఓ ఉంటుంది. ఓకే, దెన్ ఎస్టీఓ పీఓ ఉంటుంది, దాని తర్వాత నార్మల్గా ఎంఎం ప్రొసీజర్స్, గూడ్స్ ఇష్యూ కానీ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కానీ ఏముంటాయి ఆ ప్రొసీజర్ మామూలుగా ఎంఐజీఓ చేసి కూడ్స్ నార్మల్ ప్రాసెస్లో చేసేసుకుంటాం. ఓకేనా? సో దాని పైడానికి దీనికి తేడా ఏంటంటే కిందానికి నాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి ఆ రిఫరెన్స్ బేస్ చేసుకుని నేను ఇష్యూ చేస్తున్నాను. ఓకే, దెన్ కమింగ్ టు ఈ రెండు ప్రాసెస్లో చూసుకుంటే ఎస్టీఓ ప్రాసెస్ ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రెండు ప్రొసీజర్లో చూసుకుంటే ఒకటి ఏమంటారంటే ఇంట్రా ఎస్టీఓ అంటారు, ఒకదాన్ని ఇంట్రా ఎస్టీఓ అని అంటారు. ఓకే, అండ్ ఒకదాన్ని వచ్చి ఇంటర్ ఎస్టీఓ అంటారు. ఏంటి తేడా ఏంటి ఇంట్రా ఎస్టీఓ అండ్ ఇంటర్ ఎస్టీఓ అంటే, ఇంట్రా ఎస్టీఓలో ఓకే ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్, ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది, బట్ ఈ రెండు ప్లాన్స్ కూడా విత్ ఇన్ ద సేమ్ కంపెనీ కోడ్లో ఉంటాయి, కింద సేమ్ కంపెనీ కోడ్లో ఉంటాయి. ఓకే, అదే ఇంటర్ ఎస్టీఓలో చూసుకుంటే, ఇంటర్ ఎస్టీఓలో చూసుకుంటే ఈ రెండు ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ ప్లాన్ నుంచి ఒక ప్లాన్ ట్రాన్స్ఫర్ బట్ అక్రాస్ ద టూ కంపెనీ కోడ్స్, అంటే అక్రాస్ ద టూ కంపెనీ కోడ్స్ అంటే రెండు కంపెనీ కోడ్లు అన్నమాట. ఒక కంపెనీ కోడ్లో ప్లాన్ ఏమంటే రెండు ప్లాన్ అన్నమాట, అక్రాస్ ద టూ కంపెనీ కోడ్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేదాన్ని ఇంట్రా ఎస్టీఓ అంటారు, విత్ షిప్మెంట్ ఉంటుంది వితౌట్ బిల్లింగ్. ఇంటర్ ఎస్టీఓ అండ్ ఇంటర్ ఎస్టీఓలో వచ్చేసరికి సెకండ్ లాస్ట్ ప్రొసీజరు, అది వచ్చి విత్ షిప్మెంట్ విత్ బిల్లింగ్ రెండు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఏంటి సార్ ఇది విత్ షిప్మెంట్ అంటే ఏంటి, విత్ బిల్లింగ్ అంటే ఏంటి? సో విత్ షిప్పింగ్ అంటే మీకు అర్థమైంది కదా, ఏంటి విత్ షిప్పింగ్ అంటే జనరల్గా, విత్ షిప్పింగ్ అంటే ఏంటి జనరల్గా, ఉన్నారా? విత్ షిప్పింగ్ లో ఉంటే ఏంటంటే అవుట్బౌండ్ డెలివరీస్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు మీరు అన్నారు కదా అవుట్బౌండ్ డెలివరీస్ చేయడము, డెలివరీ అవుట్బౌండ్ డెలివరీ క్రియేట్ చేయడము, తర్వాత దీనికి ప్యాకింగ్ పికింగ్ ఏం కావాలంటే ఆ ప్రాసెస్లో అన్నీ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అట్లాగే పిజిఏ చేయొచ్చు. ఓకే, ఇది జనరల్గా మన షిప్పింగ్లో ప్రొసీజర్లో ఒక భాగం ఉంటుంది. ఓకే, అదే విత్ బిల్లింగ్ అంటే ఏంటంటే, ఓకే విత్ బిల్లింగ్ అంటే ఏంటంటే, ఈవెన్ నేను స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా సరే నేనేం చెప్తున్నా అంటే యు మస్ట్ బి పే, ఓకే దే మస్ట్ బి పే పే ద అమౌంట్. అంటే అంటే బిల్లింగ్ చేస్తున్నాను కస్టమర్, అంటే కస్టమర్ ఇక్కడ ఎవరు రిసీవింగ్ ప్లాంట్ వాడు, రిసీవింగ్ కంపెనీ కోడ్ వాడికి నేను నా బిల్లింగ్ రేట్ చేస్తున్నాను. వాస్ ఇది రెండు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్, నేను చెప్పాక స్టార్టింగ్లో కంపెనీ కోడ్ లెవెల్లోనే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టాలీలు అకౌంటింగ్కి సంబంధించి అన్ని కూడా డివైడ్ అయిపోతాయి. ఈవెన్ అది నా కంపెనీ కోడ్ ఇది నా కంపెనీ కోడ్ అని చెప్పడానికి లేదు, రెండు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ కాబట్టి ఓకే అకౌంటింగ్ పర్పస్ కింద అమౌంట్ ప్రకారంగా నువ్వు ఏది టాలీ చేసుకున్నా సరే రెండింటిలో సేల్ అండ్ బై కాన్సెప్ట్ కింద వస్తుంది. సో ఇక్కడ ఏమవుద్ది అంటే ఇంటరెస్టివ్లో సెల్ అండ్ బై కాన్సెప్ట్ కింద కన్సిడర్ చేసుకోవాలి, సెల్ అండ్ బై కాన్సెప్ట్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అదే ఇంటరెస్టివ్లో ఏంటంటే నాకు సేమ్ కంపెనీ కోడ్ అంటే నా విత్ ఇన్ ద సేమ్ కంపెనీ కోడ్ కాబట్టి
ఓకే, నేను జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, జస్ట్ ట్రాన్స్ఫరింగ్. ఏ పర్పస్కైనా పంపించుకోవచ్చు, నేను అమ్మట్లేదు స్టాకు, నేను జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద స్టాక్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే క్లియరా? సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఇవ్వలో మనకి బిల్డింగ్ ఉండదు, మెయిన్ బిల్డింగ్ ఇక్కడ విత్ బిల్డింగ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి రెండు కంపెనీ కోడ్స్లో చేస్తారు, ఇక్కడ వచ్చి ఒక సింగిల్ కంపెనీ కోడ్లో చేస్తారు. అదర్ దాన్ దాట్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఏం చేస్తారు అంటే పీఓ ఉంటుంది, అవుట్బౌండ్ డెలివరీస్ ఉంటాయి, అక్కడ పీజీఐ ఉంటాయి, అట్లాగే బిల్డింగ్స్ ఉంటాయి, తర్వాత గూడ్స్ షిప్లు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నేను సెల్ అండ్ బై కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి ఇంటరెస్ట్ ఇవ్వలో ఇక్కడ మనకి ఇన్వాయిస్ కూడా ఉంటుంది. వెండర్ ఇన్వాయిస్ అంటే మనం ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం కదా, ఆ ఇన్వాయిస్ ఉంటుంది, అట్లాగే బిల్డింగ్ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. ఓకే, సో ప్రొసీజర్ స్టెప్స్ అర్థమైనా ఏమైనా థర్డ్ అండ్ డౌట్ ఉంది ఇక్కడ? ఓకే, సో ఇంటర్ ఎస్టీఓలోకి వచ్చేసరికి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఓకే మనం ఎస్టీఓ పిఓ క్రియేట్ చేస్తారు. ఇక్కడ రిసీవింగ్ ప్లాంట్ వాడు నాకు ఈ రిక్వెస్ట్ కావాలి, ఈ ప్లా ఈ స్టాక్ కావాలని చెప్పి ఎస్టీఓ పిఓ క్రియేట్ చేస్తాడు. ఆ పిఓ రిక్వెస్ట్ బేస్ చేసుకుని ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే అవుట్బౌండ్ డెలివరీ క్రియేట్ చేస్తారు, అండ్ అవుట్బౌండ్ డెలివరీతో పాటు పీజీఐ చేస్తారు. ఈ పీజీఐ అట్లా ఎక్కడ జరుగుద్ది, సప్లై ప్లాంట్లో జరుగుద్ది, ఎందుకంటే సప్లై ప్లాంట్ వాడు ఇక్కడ పంపించేది, అక్కడ అవుట్బౌండ్ డెలివరీ పీజీఐ చేస్తాడు. ఓకే, దెన్ బిల్డింగ్ కూడా క్రియేట్ చేస్తారు ఇక్కడ, కానీ ఈ బిల్డింగ్ ఇది యాక్చువల్ బిల్డింగ్ కాదు, ఇది ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారు. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారు. ఏంటి ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే, నేను ఇన్ కేసు నన్ను ఎవరైనా అప్ చేసి ఏది నువ్వు ఇక్కడ గూడ్స్ పంపిస్తున్నావు కదా, నీ యొక్క ఇన్వాయిస్ ఏంటని చూపి చెప్పడానికి అడిగితే వాళ్ళకి ఏం చెప్తానంటే, బాస్ నేను ఇది సేల్ చేయట్లేదు, జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, సో బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అని చెప్పి నేను పెట్టుకో ఒక బిల్డింగ్ డూప్లికేట్ బిల్డింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటాం, బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్, సో ఎలాంటి ప్రాఫిట్ లాస్లు లేవు ఇందులో అని చెప్పి నేను ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ని క్రియేట్ చేసి వాళ్ళకి చూపిస్తాను అన్నమాట. దానికోసం బిల్డింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే అవుట్బౌండ్ డెలివరీ చెప్పాను కదా, అవుట్బౌండ్ డెలివరీ జనరల్గా ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు షిప్మెంట్ కావాలని చేస్తారు. సో షిప్మెంట్ ఉన్నప్పుడు జనరల్గా లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు యాక్చువల్గా స్టాక్ అంటే స్టాక్ మూవ్ అవుతున్నప్పుడు కంపల్సరీగా ఎవరో ఒకరు క్యాచ్ అడుగుతారు కాబట్టి, సో దే హ్యావ్ టు బి షో ఆఫ్ దెమ్. ఓకే, స్టేట్ టు స్టేట్ వెళ్ళినా లేకపోతే ఓకే అలా వెళ్ళినప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు బి షో ఆఫ్ దెమ్, దిస్ ఇస్ ద పర్ఫార్మింగ్ వైస్, దిస్ ఇస్ ద బిల్డింగ్ టు బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్, దెర్ ఇస్ నో సేల్స్ అని చెప్పి. ఓకేనా? దెన్ గూడ్స్ షిఫ్ట్, గూడ్స్ షిఫ్ట్ చేస్తారు అంట, గూడ్స్ వచ్చింది అవట. సో ఇక్కడ సప్లై ప్లా ఇక్కడ సప్లై ప్లాన్లో జరుగుతుంది, బిల్డింగ్ కూడా సప్లై ప్లాన్లో రేజ్ అవుతుంది, ఎందుకంటే సప్లై ప్లాన్ నుంచి బయటకు వస్తుంది కదా స్టాకు. అండ్ గూడ్స్ షిఫ్ట్ ఎక్కడ రిసీవ్ చేసుకుంటామో రిసీవింగ్ ప్లాంట్లో చేసుకుంటాం. ఓకే, సో ఇది ఇంట్రాస్టివ్ ప్రాసెస్. ఓకే, సో ఏం డౌట్ ఉందా ఇంట్రాస్టివ్ ప్రాసెస్లో? సో ఇక్కడ మనకి సింగిల్ కంపెనీ కోడ్ ఉంటుంది, సింగిల్ ఓన్లీ వన్ కంపెనీ కోడ్ అండ్ మల్టిపుల్ ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్. ఓకే ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంటరెస్టివ్లోకి వచ్చేసరికి ఏంటంటే, ఇంటరెస్టివ్లోకి వచ్చేసరికి ఏంటంటే, ఓకే ఎక్కడ వస్తే టూ కంపెనీ కోడ్స్, టూ కంపెనీ కోడ్స్. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ ప్రొసీజర్స్, ఎస్టీఓ పిఓ ఉంటుంది, ఓకే రిసీవింగ్ ప్లాంట్ కూడా చేస్తాడు, అట్లాగే అవుట్బౌండ్ డెలివరీ అండ్ పీజీఐ షిప్ ప్యాకింగ్ ఏం కావాలంటే అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసరికి మళ్ళీ సప్లై ప్లాంట్లో తిరుగుద్ది. ఓకే, అది కాకుండా బిల్డింగ్ కూడా ఉంటుంది, ఇది యాక్చువల్ బిల్డింగ్, ప్రొఫార్మా ఇన్వాయిస్ కాదు, ఇది యాక్చువల్ బిల్డింగ్. ఎందుకంటే ఇక్కడ మనం రెండు కంపెనీ కోడ్స్ మధ్య కాబట్టి డీలింగ్ సేల్ అండ్ బై కాన్సెప్ట్ అని చెప్పారు కాబట్టి, వీడు సప్లై ప్లాంట్ వాటిని నేను సేల్ చేస్తున్నాను రిసీవింగ్ ప్లాంట్ వరకు, సో యాక్చువల్ బిల్డింగ్ రెస్ట్ చేస్తాను. ఓకే, దెన్ గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ రిసిప్ట్ వచ్చినప్పుడు రిసీవింగ్ ప్లాంట్లో రిసీవ్ చేసుకుంటారు స్టాకు, దెన్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ పైన మనం పంపించిన బిల్డింగ్ డాక్యుమెంట్ ఉందిగా అది ఇక్కడ ఇన్వాయిస్ వెరిఫికేషన్ కింద రిసీవింగ్ ప్లాంట్లో రిసీవ్ చేసుకుంటారు, దాన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. దెన్ పేమెంట్స్ అనమాట, పేమెంట్ అటు నుంచి ఇటు నుంచి అటు పేమెంట్స్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇన్వాయిస్ వస్తుంది, బిల్డింగ్ వస్తుంది. ఓకేనా? క్లియరా?
ఇంట్రెస్ట్ అసలు ఇంట్రెస్ట్ అర్థమైనా డిఫరెన్స్ అర్థమైనా? ఇక్కడ ఏంటంటే విత్ బిల్డింగ్, విత్ షిప్పింగ్ అంటే మళ్ళీ అవుట్ బౌండ్ డెలివరీ అన్ని యాడ్ అవుతాయి షిప్పింగ్ కదా. షిప్పింగ్ అంటే ఇంకా అంటే అవుట్బౌండ్ డెలివరీ, పీజీఐ, ప్యాకింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నిట్లో కూడా దానిలో భాగంగా ఉన్నమాట. అంటే మన ఎస్టీ ప్రాసెస్ని తీసుకుంటాం అన్నమాట. సో దీన్ని మనం ఈ రెండు ప్రొసీజర్స్ని మనం ఎస్టీఎంఎం ఇంటిగ్రేషన్ అంటాం. లాస్ట్ 451గా ఎంఎస్టీ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకేనా? ఇంతకు ముందు ఒకసారి ప్రొసీజర్ థర్డ్ పార్టీ చూసాం, ఎంఎస్టీ ఎంఎంఎస్టీ ఇంటిగ్రేషన్. ఇది కూడా ఎంఎంఎస్టీ ఇంటిగ్రేషన్. ఓకేనా? క్లియరా? ఏం డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయా? వన్ స్టెప్ టూ స్టెప్ అంటే ఓన్లీ స్టోరేజ్ లొకేషన్ కి వాడుతుంది. సో మనం జనరల్గా స్టోర్ లొకేషన్ స్టోర్ లొకేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అట్లాగే ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. వన్ స్టెప్ టూ ఓకే, స్టెప్, ఇది ప్లాన్ టు వితిన్ ప్లాన్ కూడా, కంపెనీ, వితిన్ కంపెనీ కూడా. విత్ ఇన్ కంపెనీ కూడా అయితేనే చేయాలి. క్లియరా? ఓకే ఏం డౌట్ ఉంది అక్కడ? డౌట్ ఉందా? సో ఇది ఒక ప్రొసీజర్, కొంచెం ఇంపార్టెంట్ బాగా. ఎస్టీఓ ప్రొసీజర్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఓకే దెన్ ఇది సో నా ఆర్టీపీ ఆర్టీపీ హలో హలో కాకపోతే మీది వాయిస్ బ్రేక్ అయింది. రెడ్బుల్ ట్రాన్స్పోర్ట్ ఓకే. ప్యాకేజ్ సో ఆర్టీపీ అంటే రిటర్న్ బుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్. ఓకే, ఆర్టీపీ అంటే రిటర్న్ బుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్. సో ఏంటి రిటర్న్ బుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ అంటే, ఒక ఐడియా ఉందా? ఇట్స్ ఎట్ లైక్ సిలిండర్ సిలిండర్ ఓకే గ్యాస్ సిలిండర్ ఓకే ఓకే గ్యాస్ సిలిండర్, ఓకే. ఆయిల్ క్యాన్స్. ఇంకొకటి ఏంటంటే లైక్ మనం డైలీ పాల్ ప్యాకెట్లు కొన్నాం అనుకోండి, అది క్రేట్లో ఇచ్చేస్తారు, మళ్ళీ ఆ క్రేట్ ఇచ్చేస్తారు. హలో, ఓకే ఓకే చెప్పు 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 చెప్పు. ఓకే, సో రిటర్న్ బుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్లో ఏంటంటే ప్రొసీజర్లో, ఓకే మనం జనరల్గా ప్రొడక్ట్స్కి ఏదైనా ప్రొడక్ట్ తెచ్చుకోవాలంటే జనరల్గా ఓకే కంటైనరు హెల్ప్ లేకుండా ఆ ప్రొడక్ట్ మూవ్ చేయలేము. ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ని మనం కంటైనర్స్ హెల్ప్ లేకుండా మనం ప్రొడక్ట్ని మూవ్ చేయలేము. సో బట్ ప్రొడక్ట్ తో కంపేర్ చేసుకుంటే కంటైనర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల కంటైనర్ కొంచెం బలంగా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న కంటైనర్స్ని పెడతారు. సో ఈ కంటైనర్స్లో మనకి కంటైనర్ మనకి అవసరం లేదు, మనకి కావాల్సింది అందులో ఉన్న ప్రొడక్టే కావాలి. సో అప్పుడు ఏం చేస్తాము, దాని యొక్క ప్రొడక్ట్ ఏదైతే వచ్చిందో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఆ ప్యాకింగ్ మెటీరియల్ ఏదైతే వచ్చిందో దాన్ని జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ చేయాలి. సో దానికి ఏ ప్రొసీజర్ వాడుతున్నాం అనేది ఆర్టీపీ ప్రొసీజర్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే మనం వాటర్ క్యాన్స్ కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, వాటర్ పైప్స్ కానీ, సారీ వాటర్ క్యాన్స్ కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఓకే వితౌట్ కంటైనర్, వితౌట్ కంటైనర్స్తో మనం మూవ్ చేయాలంటే మూవ్ చేయలేము. వాటర్ని మనం మూవ్ చేయగలమా? వాటర్ని మూవ్ చేయలేము. గ్యాస్ సిలిండర్స్ని మూవ్ చేయలేము. ఓకే, అలా గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్స్ని వితౌట్ సిలిండర్ లేకుండా ఆక్సిజన్ మూవ్ చేయలేము, అవునా కదా? సో ఇలాంటిలో మనకి గ్యాస్ సిలిండర్ చూసుకుంటే గ్యాస్ కాస్ట్ వచ్చి మహా అయితే 1000 రూపీస్ ఉంటుంది, కానీ సిలిండర్ కాస్ట్ 4000-5000 రూపీస్ ఉంటుంది, అంటే ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ని, ఆ ప్రొడక్ట్ యూజ్ చేసుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ని మళ్ళీ రిటర్న్ ఎట్లా పంపిస్తున్నాం అనే దాన్ని ఆర్టీపీ ప్రాసెస్లో చూసుకుంటాం అన్నమాట. క్లియరా? సో అది ఆర్టీపీ. ఎనీ డౌట్స్ ఆర్టీపీ గురించి? ఓకే. ఓకే, సో ఇన్వాయిస్ ప్లాన్, ఇన్వాయిస్ ప్లాన్ గురించి ఒక ఐడియా ఉందా? నెక్స్ట్ ప్రొసీజర్ ఇన్వాయిస్ ప్లాన్. ఇన్వాయిస్ మనకి చెప్పు. సపోజ్ ఇన్వాయిస్ ప్లాన్ ఇన్వాయిస్ ప్లాన్ అనేది పీఓలో మనం
జిఎల్ బేస్డ్ ఇన్వాయిస్ అనేది అన్చెక్ చేసుకున్నాక ఇన్వాయిస్ ప్లాన్ అనేది చేసుకోవడానికి అవ్వదు సార్. దీనికి సపోజ్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ చేసుకున్నాం సార్, బ్యాక్గ్రౌండ్లో మనం ఇన్వాయిస్ అనే సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేయాలంటే ఇది అనేది యూజ్ చేసుకుంటాం సార్ ఇన్వాయిస్ ప్లాన్ అనేది. సో ఇన్వాయిస్ ప్లాన్ అనేది జనరల్గా ఆటోమేటిక్ పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే జనరల్గా ఇన్వాయిస్ ప్లాన్స్ ఏంటంటే ఓకే ఏదైనా మనం పీరియాడికల్గా కానీ లేకపోతే ఎంత అమౌంట్స్ కానీ మనం రెగ్యులర్గా పేమెంట్ చేస్తున్నాం అనుకో, ఓకే సో రెగ్యులర్గా పేమెంట్ చేసినప్పుడు జనరల్గా మనం ఇన్వాయిస్ ప్లాన్ని ఫిక్స్ చేసుకుంటాం. ఓకే సో దీనిలో మనకి రెండు రకాలు ఉంటాయి, పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ ఒకటి ఉంటుంది ఓకే అండ్ పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్ అని ఉంటుంది. ఓకే సో పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ అంటే ఏంటంటే పీరియాడిక్ అంటే ఎవ్రీ మంత్ నేను ఎవ్రీ మంత్ సపోజ్ లెట్స్ ఎవ్రీ మంత్ నేను 10,000 రూపీస్ అతను పే చేయాలి మ్యాండేటరీ. ఓకే ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ పే చేయాలి. సో నేను ఎవ్రీ టైం నేను మాన్యువల్గా ఇన్వాయిస్ రైట్ చేసి అతనికి పేమెంట్ చేసి అక్కడ ప్రాసెస్ అంతా కూడా కొంచెం కష్టం కాబట్టి నేనేం చేస్తాను అంటే పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ అనే కాన్సెప్ట్ ద్వారా నేనేం చేస్తాను ఒక పిఓ రైట్ చేసి ఆ పిఓలో నేను ఎన్ని నెలల వరకు నేను ఆటోమేటిక్గా ఇన్వాయిస్ రైట్ చేయాలని చెప్పి నేను కాన్సెప్ట్ పెట్టుకుని ఓకే ఎవరీ మంత్ జనవరి 1st లేకపోతే జనవరి 5th లేకపోతే లాస్ట్ డే ఆఫ్ ద మంత్లో ఆ టైంలో నేనండి ఆ ఇన్వాయిస్ ఆటోమేటిక్గా రైజ్ చేసినట్లు పెట్టుకుంటాం. ఓకే సో ఇక్కడ పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ అంటే ఏంటంటే పీరియాడికల్గా మనం ఇంత అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాలని చెప్పి పెట్టుకుంటాం. సో జనరల్గా రెంట్ ఉన్నాం ఎవ్రీ మంత్ నేను 10,000 పే చేయాలి, అగ్రిమెంట్ ఒక వన్ ఇయర్ అగ్రిమెంట్ ఎవ్రీ మంత్ నేను 10,000 కట్ చేయాలి. సో నాకు గుర్తుకుండకపోవచ్చు ఈ మంత్ ఆ డేట్కి మనకి గుర్తుకుండకపోవచ్చు. సో నేను సిస్టమ్ ఏం చేస్తుంది ఆ సిస్టమ్ చెక్ చేసి ఓకే ఇతనికి నేను ఇన్వాయిస్ రైట్ చేయాలి ఇతను పే చేయాలని చెప్పి ఏం చేస్తుంది సిస్టమ్ ఇమీడియట్గా ఇన్వాయిస్ రైట్ చేస్తుంది ఆ మంత్ రాగానే ఆ డేట్కి ఇన్వాయిస్ రైట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా సో అది పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్. ఈఎంఐస్ ఈఎంఐస్ ఏదైతే మనం డిఫాల్ట్ ఇంత అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాలో అమౌంట్ని ఓకే మనం పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్లో పెట్టుకుంటాం. అది పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్ అనుకో ఓకే మనం లంసమ్ అమౌంట్ని డివైడ్ చేసుకుని దాన్ని మల్టిపుల్ డేట్స్లో నేను పేమెంట్ చేస్తాను. అంటే నేను ముందే డిసైడ్ అవుతున్నా అన్నమాట నెక్స్ట్ 1 ఇయర్లో నేను ఈ రోజు నేను కట్టా అంటే ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు, నువ్వు ఎంత అమౌంట్ డిఫైన్ చేస్తే అంత అమౌంట్. ఇప్పుడు నేను 1 లాక్ నేను కట్టాలి యాక్చువల్గా అతనికి. సో 1 లాక్కి నేను ఏం చేస్తాను అంటే 15th నేను ఫలానా 15th నేను ఒక 15,000 రూపీస్ పే చేయాలనుకున్నాను. ఓకే 20th 25th ఎప్పుడు నేను మళ్ళీ నేను ఒక 5,000 పే చేయాలనుకుంటున్నాను. ఓకే అలాగే నెక్స్ట్ మంత్ ఓకే మళ్ళీ 1st మేబీ నేను ఒక 25,000 రూపీస్ పే చేయాలనుకున్నాను. అంటే ఏంటంటే నా ఆ లంసమ్ అమౌంట్ని నేను మల్టిపుల్ పార్సల్ అమౌంట్స్కి డివైడ్ చేసుకుని దానికి ఇన్వాయిస్ రైట్ చేయని చెప్పి సిస్టమ్ చెప్పేస్తున్నాను ఆ డేట్కి. అదే పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ అంటే పర్టికులర్ డేట్ నేను డేట్ డిఫైన్ చేస్తున్నాను హైదరాబాద్ ఫిక్స్డ్ అమౌంట్ ఇంతే అమౌంట్ 10,000 అంటే 10,000 ఆ అమౌంట్ రోజు 10,000 నుంచి చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ డేట్స్ డిఫరెంట్ డేట్స్లో మనం ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటే ఆ అమౌంట్ పే చేయొచ్చు. సో దాని పార్సల్ ఇన్వాయిస్ సో జనరల్గా ఏంటంటే ఒక సపోజ్ లక్ష్యే ఒక ఏదైనా ఒక వర్క్ ఇచ్చామనుకో ప్రాజెక్ట్ ఉన్నాము లక్ష్యే ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఉన్నాంకో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 10 లాక్స్ అనుకో లక్ష్యస్ దాట్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 10 లాక్స్ అనుకో. సో నేనేం చెప్పానంటే మైల్ స్టోన్స్ పెట్టుకున్నాం, 1st milestone సెకండ్ మైల్ స్టోన్ థర్డ్ మైల్ స్టోన్ అని చెప్పి. 1st milestone ఏంటి ఓకే సపోజ్ డాక్యుమెంటేషన్ సిగ్నేచర్ అయిపోయింది, డాక్యుమెంటేషన్ సిగ్నేచరు అయిపోద్ది. సో డాక్యుమెంట్ సిగ్నేచర్ నేను సపోజ్ లెట్సే జనవరి 25 నేను అయిపోతాను అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను ఈ 10 లాక్స్లో ఒక 3 లాక్స్ని అతనికి రిలీజ్ చేద్దాం అనుకున్నా. ఓకే సో అంటే ఆ డేట్ను ఆ మైల్స్టోన్ రీచ్ అవుతుంది. సో నేను ఆ రోజున ఇంత అమౌంట్ ఇద్దామని చెప్పి నేను ఒక ఇన్వాయిస్ ఇచ్చామని చెప్తున్నా సిస్టమ్కి. సో టోటల్ లంసమ్ అమౌంట్ ఎంత ఆ ప్రాజెక్ట్ 10 లాక్స్, 10 లాక్స్ 3 లాక్స్ జనవరి 2025 పే చేస్తున్నా. రిమైనింగ్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత మేబీ ఐ కెన్ ప్లాన్ ఫర్ ద 2 లాక్స్ 1 లాక్ అట్లాగా నేను డిఫైన్ చేసుకుంటాను, ప్రీ డిఫైన్డ్ స్కెడ్యూల్ టైమ్స్ డిఫైన్ చేసుకుని ఆ రోజు నేను ఇంత కట్టాలని చెప్పి చెప్తాను. సో సిస్టమ్ ఏం చేస్తుంది ఆ రోజుకి మనకి ఇన్వాయిస్ రైట్ చేయడానికి సిస్టమ్ ట్రై చేస్తుంది, ఇన్వాయిస్ రైట్ చేసి ఈ పేమెంట్ చేయాలి మనం ఈ రోజు మనం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం 3 లాక్స్ ఈ రోజు కట్టాలనుకున్నాము అని చెప్పి చేస్తాను.
జనరల్ గా అది ప్రాజెక్ట్స్ అనుకో, లేదంటే సర్వేస్. సర్వే కూడా కస్టమర్ నుంచి ఒక రీజియన్ సర్వే అవగానే ఒక అమౌంట్, సెకండ్ రీజియన్ అవగానే ఒకసారి ఒక అమౌంట్ అట్లా అనుకున్నాం అనుకో, దాన్ని కూడా అట్లా పార్సిల్ అమౌంట్ కింద చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా? సో పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్, పార్సిల్ ఇన్వాయిస్ ప్లాన్, ఏం డౌట్ ఉందా? పీరియడిక్ నార్మల్ గా, పీరియడిక్ అంటే రెగ్యులర్ గా మన రెంట్స్ ఇవన్నీ కూడా పీరియడిక్ లో వస్తుంది. దానిలో పార్షియల్ అంటే ఇంకా కస్టమర్ పేమెంట్ ఏంటి. అలాగే ఒక కస్టమర్ అంటే ఇలాగ మనం అనుకున్న ప్రాజెక్ట్ అమౌంట్స్ ఉంటాయి కదా, కొన్ని ప్రాజెక్ట్స్కి అమౌంట్ని విడుదల ఎంతంటే రిలీజ్ చేస్తారనేది అక్కడ బేస్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ఎస్ ఎవాల్యుయేటెడ్ రిసీప్ట్ సెటిల్మెంట్. ఎవాల్యుయేటెడ్ రిసీప్ట్ సెటిల్మెంట్, సో వాట్ ఇట్ మీన్ ఎవాల్యుయేటెడ్ రిసీప్ట్ అనమాట. నాకు తెలిసి ఐ థింక్ మీకు తెలిసే ఉండొచ్చు ఇయర్ఎస్ అంటే. మనం చెప్పడానికి ఉత్సాహపడ్డారు కదా, ఇప్పుడు చెప్పండి ఇయర్ఎస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు ఇయర్స్? ఓకే, ఏంటి ఎవాల్యుయేటెడ్ రిసీప్ట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? వెండర్ కాకుండా మనం ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సార్, మనం క్రియేట్ చేస్తాం. ఓకే, చెప్పండి ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ సెటిల్మెంట్, కన్సైన్మెంట్ సెటిల్మెంట్ ఉంటుంది కదా సార్, కన్సైన్మెంట్ స్టాక్లో కూడా మనం మనం క్రియేట్ చేసుకుంటాం ఆ టైప్. ఓకే సార్, ఎవాల్యుయేటెడ్ రిసీప్ట్ సెటిల్మెంట్ అంటే ఇప్పుడు నాకు సప్లయర్ ఉన్నాడు అనుకో, నేను రెగ్యులర్గా అతని దగ్గర నుంచి కొనుక్కుంటున్నాను, నాకు అతనికి లావాదేవీలు ఉన్నాయి, మంచి రిలేషన్షిప్ ఉంది, అంతా ఓకే గుడ్, ఆ వెండర్ నాకు మంచి మంచి బాండింగ్ ఉంది. సో ఇక్కడ నేను వాడు ఏమన్నాడంటే వెండర్ నాతో, బాస్ నువ్వు నా ఇన్వాయిస్ కోసం వెయిట్ చేయకు, ఓకే నీకు ఎప్పుడైతే స్టాక్ వచ్చిందో ఇమ్మీడియట్గా నువ్వే క్లియర్ చేసేస్తే నేను మళ్ళీ ఇన్వాయిస్ పంపించి దాన్ని వెరిఫై చేసి దానికి ఏమైనా కరెక్షన్ చేయాలంటే మళ్ళీ వెనక్కి పంపించి దాన్ని ఇన్వాయిస్ ఇంటికి కూడా టైం చాలా టైం అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ నేను రైట్ చేసే కట్టి ఇన్వాయిస్ నువ్వే క్లియర్ చేసేసే అమౌంట్, నీకు ఎంతైతే స్టాక్ వచ్చిందో స్టాక్ బట్టి నువ్వు క్లియర్ చేసేసే అని చెప్పి మంచి బాండింగ్తో చెప్పాడు మావేందరం. ఓకే, సో అప్పుడు నేనేం చేశానంటే ఎవాల్యుయేటెడ్ రిసీప్ట్ సెటిల్మెంట్ అని ఈ కాన్సెప్ట్ని తెచ్చుకున్నాను. ఈ ఎవాల్యుయేటెడ్ రిసీప్ట్ సెటిల్మెంట్ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే, స్టాక్ నాకు రాగానే సిస్టమ్ ఏం చేస్తుంది, ఓకే బాస్ నీకు ఇంత స్టాక్ వచ్చింది ఈపీఓకి, పార్సల్ ఏమో పార్సల్ స్టాక్ అవని ఫుల్ అవని ఎంత స్టాక్ వచ్చిందో ఆ స్టాక్ బేస్ చేసుకుని ఇమీడియట్గా సిస్టమ్ ఏం చేస్తుంది, సెటిల్మెంట్కి రిక్వెస్ట్ ట్రై చేస్తుంది. అంటే ఇక నేను ఫర్దర్గా వెండర్ నుంచి ఇన్వాయిస్ ఎక్స్పెక్ట్ చేయట్లా, నాకు అవసరం లేదు ఇన్వాయిస్, ఎందుకంటే వెండరే ఓకే అన్నాడు, నేను ఇయర్స్కి నువ్వు నేను ఎంత స్టాక్ పంపించాను ఆ స్టాక్ బేస్ చేసుకుని మనకి సెటిల్మెంట్ చేసేది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, పిఓలో ఉన్న ప్రైజు జిఆర్లో వచ్చిన స్టాక్ని బట్టి రెండు బేస్ చేసుకుని నేను ఆటోమేటిక్గా పేమెంట్ రెడీ చేసేస్తాను, మొదటిగా సెటిల్మెంట్ రెడీ చేసేస్తాను. ఓకే, సో దీనివల్ల ఏమవుద్ది, ఓకే ఇన్వాయిస్ డిఫరెన్సెస్ రాదు, టైం సేవ్ అవుతుంది, తొందరగా పేమెంట్స్ క్లియర్ అయిపోయి వెండర్ కూడా కొంచెం హ్యాపీ అవుతాడు. ఓకేనా, మధ్యలో ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఉంటుంది. అందరూ ఇన్వాయిస్ వెండర్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఉంది. ఓకే ఓకే, దేనికి ఇన్వాయిస్ ఉండదు సెటిల్మెంట్లో, క్లియరా? అంటే మరి ప్రైస్ ఇవన్నీ ఎక్కడ నుంచి చెక్ చేసుకుంటారు సార్? లైక్ పివోలో ఉన్నారు, పివోలో ప్రైస్ ఉంది కదా నీకు, పివోలో అగ్రిమెంట్ వచ్చింది, పివోలో ప్రైస్ వచ్చింది, జిఆర్లో ఇన్వాయిస్ వచ్చి క్వాంటిటీ వచ్చింది, ఆ రెండు బేస్ చేసుకుని ఎంత క్వాంటిటీ వచ్చిందో దాన్ని బట్టి సిస్టమ్ క్యాల్కులేట్ చేసి నేను పివోలో 100 రూపాయలు, సపోజ్ పివో 100 రూపీస్ ఉంది అనుకో, 100 రూపీస్ ఉంది, ఓకే నేను 1000 పీసెస్ ఆర్డర్ చేశాను, ఓకే నాకు జిఆర్ వచ్చింది, జిఆర్ నాకు 10 పీసెస్ వచ్చింది, నాకు ఇన్వాయిస్ సెటిల్మెంట్ ట్రై చేశాను, సెటిల్మెంట్ ట్రై చేస్తే నాకు ఏమైంది సిస్టము, 10 పీసెస్కి ఎంత ఉందో అంట 10 × 100 రూపీస్ అంటే 1000 రూపీస్, 1000 రూపీస్కి ఇన్వాయిస్ ట్రై చేసేసింది, సెటిల్మెంట్ ట్రై చేస్తుంది.
ఓకేనా? సో అట్లా ఒక పిఓలు మనకి ఇన్వాయిస్ అన్నీ ఉంటాయి కదా. పిఓలు అలాగొట్టు మనకి ట్యాక్స్ కోడ్ ఉంటుంది, ట్యాక్స్ కోడ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, పేమెంట్ టైమ్స్ ఉంటాయి, అన్నీ కూడా కొన్ని తెచ్చుకుంటుంది, తెచ్చుకుని దాన్ని బస్ చేసుకుని మెటల్ పే చేస్తాం, సెటిల్మెంట్ పంపి. అకార్డింగ్ టు ద పేమెంట్ టర్మ్స్ మనకి సెటిల్మెంట్ అయితే, అకార్డింగ్ టు ది పేమెంట్ టర్మ్స్ సెటిల్మెంట్ అవుతుంది. ఏముంటాయి ఇంకా అన్ని, ఇంకా ఇన్ఫో రికార్డులు పిఓలు ఏముంటాయి ఆ కండిషన్ బేస్ చేసుకుని ఇంకా సెటిల్మెంట్స్ రైజ్ అయిపోతాయి. మేనేజర్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఓకే, ఏమైనా క్వశ్చన్ ఉందా ఇందులో? ఇయర్ఎస్ ఎన్ని ఆటోమేటిక్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఉండొచ్చు? ఎన్ని ఆటోమేటిక్ సెటిల్మెంట్స్ అన్నమాట. ఆటోమేటిక్ సెటిల్మెంట్స్ ఏమున్నాయి మనకి చూసుకుంటే, ఒకటి వచ్చి వెండర్ కన్వీనియన్స్ సెటిల్మెంట్ చేయొచ్చు ఆటోమేటిక్గా. ఓకే, తర్వాత ఈ ఇన్వాయిస్ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేయొచ్చు. తర్వాత ఇయర్ఎస్ ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేయొచ్చు. పైప్ లైన్ కన్జ్యూమేటర్ రెండు కలిపి వస్తుంది. ఓకే, పైప్ లైన్ సెటిల్మెంట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ సెటిల్మెంట్స్ అన్నమాట. వీటన్నిటికీ ఇన్వాయిస్ అక్కర్లేదు మనకి. ఓకేనా? సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇన్వాయిస్, ఆటోమేటిక్గా సిస్టమ్ క్లియరెన్స్ సిస్టమ్. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నాయి ఇందులో ప్రొసీజర్లో? ఓకే, సో ఇంకోటి వచ్చేసరికి పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ అంటే సేమ్ పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ అంటే మనకి ఎట్లా వెండర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అట్లాగే మోస్ట్లీ ఎలాగ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి వెండర్ కన్జ్యూమెంట్లో మనం జిఆర్ చేస్తాము, ఇక్కడ జిఆర్ కూడా ఉండరు, నో జిఆర్ నో ఇన్వాయిస్. ఓకే, ఈవెన్ నో పివో, నో జిఆర్, నో ఇన్వాయిస్ ఏముండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ తీసుకోవడం, పేమెంట్ చేసేయడం, సెటిల్మెంట్ చేసేయడం. ఎందుకంటే ఈ పైప్స్ మనకి మన మన వెండర్ దగ్గర నుంచి, మన వెండర్ లొకేషన్ నుంచి మన లొకేషన్కి పైప్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈ పైప్స్ ఒక మన వెండర్ నుంచి ఈ వెండర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ పైప్స్ లాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇవి మన లొకేషన్, ఒక లొకేషన్ మనది అనుకుంటే, నెక్స్ట్ లొకేషన్ వాళ్ళు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. వెండర్ లొకేషన్ మన లొకేషన్ అనుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి స్టాక్ మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో స్టాక్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి స్టాక్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పైప్స్ లో తీసుకుని పైప్ నుంచి స్టాక్ మీటర్స్ ఉంటాయి కదా, మనం వాటర్ ఎలా వాడతాము, ఎలక్ట్రిసిటీ ఎలా వాడతాము పైప్స్. సో స్టాక్ కంటిన్యూస్గా అక్కడ నుంచి మూవ్ అవుతూ ఉంటుంది మన దగ్గరికి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడం, దానికి బిల్ జనరేట్ చేసుకోవడం, మీటర్స్లో రీడింగ్ చూసుకోవడం, పేమెంట్ చేయడం. ఓకేనా? సో దానికి పైప్ లైన్ అంటారు అన్నమాట, దానికి పైప్ లైన్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ గొట్టాలు ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ గొట్టాలు ఉంటాయి. ఓకే, సో ఆ గొట్టాల నుంచి గొట్టాల నుంచి స్టాక్ వస్తాయి. ఓకే, సో పైప్ లైన్లో మనకి జిపిఓ ఉండదు, జిఆర్ ఉండదు, ఇన్వాయిస్ ఉండదు, స్టాక్ అక్కడ నుంచి మూవ్ అవుతుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడం, రీడింగ్ తీసుకోవడం, ఎంత వాడుకున్నా తీసుకోవడం, దానికి సెటిల్మెంట్ ఇచ్చేయడం. సో ఎట్లా మనకి సిస్టమ్ ఎట్లా అర్థం అవుతుంది అంటే, నువ్వు గూడ్స్ ఇష్యూ కన్జంప్షన్ చేస్తావు కాబట్టి స్టాక్ గూడ్స్ ఇష్యూ చేసిన కన్జంప్షన్ బేస్ చేసుకుని మార్కెట్లో సెటిల్మెంట్స్ రైజ్ చేస్తుంది. ఓకేనా? క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
సార్ చెప్పు. హలో, ఆటోమేటిక్ సెటిల్మెంట్స్ ఉన్నాయి కదా సార్, వాటికి ఇన్ఫో రికార్డ్ కంపల్సరీ చేయాలి కదా సార్? మొత్తం వెండర్ కన్సల్ట్మెంట్ కి పైప్ అంటే కదా, కంపల్సరీ చేయాలి కదా. మరి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ట్యాక్స్ కూడా. ట్యాక్స్ కోడ్, ప్రైజ్ అన్నీ కూడా ఇన్ఫో రికార్డ్లో మెయింటైన్ చేయాలి. అన్నిట్లు కాదు, అండర్ కన్సల్ట్మెంట్కి పైప్ లైన్ మ్యాండేటరీ. ఇన్వాయిస్ ప్లాన్ ఇన్వెస్ట్ ప్లాన్ కి నువ్వు ప్లాన్ పివోలో ఉంటాయి కదా, పివోలో చేసుకోవచ్చు. పివోలో ప్రైజ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్వాయిస్ ప్లాన్ లో నువ్వు పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ అంత అమౌంట్ అని అక్కడే ఎంటర్ చేస్తున్నావు కదా సెటిల్మెంట్ కి. ఓకే, వండర్ ఇన్వాయిస్ అండర్ కన్సల్ట్మెంట్ కి చెప్పు. హలో, ఇన్వాయిస్ కి ఏమైనా టీ కోడ్స్ ఉన్నాయా? ఇన్వాయిస్ ఇన్వాయిస్ ప్లాన్ కి ఏదైనా సెపరేట్ టీ కోడ్ ఉంది? ఉంటాయి. ఎంఆర్ఆర్ఎల్, ఎంఆర్ఐఎస్, చాలా ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. మనకి ఎంఆర్కే చూసావు కదా, ఎంఆర్ఆర్ఎల్ అని ఉంటుంది. ఓకే, ఎంఆర్ఆర్ఎల్ ఉంటుంది, ఎంఆర్ఐఎస్ ఉంటుంది. సో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో మనం అది ఎస్ఏపి ప్రాక్టీస్ చేసినప్పుడు చెప్తాం ట్రాన్సాక్షన్ కోర్స్. ఓకేనా? ఓకే, ఇది రేపు తీసేసుకుంటాం సార్. ఈసీసీ తీసుకోవాలంటే రెఫరానా తీసుకుంటాం. నేను ఇష్టం, నువ్వేం తీసుకున్నా పర్లేదు. ఈసీసీ తీసుకోవచ్చు, S/4HANA కాస్ట్ ఎక్కువ కదా. ముందు ఈసీసీ ప్రాక్టీస్ చేస్తే తర్వాత S/4HANA ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరిలో సరే ఉండదు కదా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే తండ్రి. సరే, వాళ్ళు క్లోజ్ చేద్దాం కాదు. ఓకే సార్. ఓకే సార్.